viewers, welcome to Cine Gossips. ఫిలిం ఇండస్ట్రీలో బెస్ట్ అన్న దగ్గవన్నీ దాదాపుగా బాహుబలి 2 కన్క్లూజన్కే దక్కాయి. భాషతో సంబంధం లేకుండా జనాలంతా బాహుబలి 2కే మొగ్గు చూపారు. అనేక రకాల దేశీయ విదేశీ పోల్స్ ఓటింగ్స్లో బాహుబలి సీక్వెల్నే ఎంచుకున్నారు ఆడియన్స్. అయితే ఇప్పుడు ఓ చిన్నపాటి సెన్సేషన్ నమోదైంది. 2017లో వచ్చిన మోస్ట్ పాపులర్ మాస్ మూవీ ఏది అంటూ ట్విట్టర్లో ఓ ప్రముఖ వ్యక్తి పోల్ నిర్వహించగా ఇందులో పోటీ పడ్డ సినిమాల్లో బాహుబలి 2 విజయ్ మసల్, అజిత్ వివేగం, శివ కార్తికేయన్, విలేకరన్లు పోటీలో ఉన్నాయి. ఇక్కడ బాహుబలి 2 మినహాయిస్తే మిగిలిన అన్ని తమిళ మూవీస్ అనే విషయం గుర్తుంచుకోవాలి. దీంతో ఈ పోల్ తమిళ ఆడియన్స్ను టార్గెట్ చేసినదే అని అర్థమవుతుంది. మూవీని చూడడంలో బాహుబలి 2ని కూడా విపరీతంగానే చూసిన తమిళ జనాలు పోల్ దగ్గరకు వచ్చేసరికి స్థానికతకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. మొత్తం 40,000 మందికి పైగా పాల్గొన్న ఈ పోల్లో బాహుబలి 2కి 23% ఓట్లు పడితే మెసల్కు అంతకు రెట్టింపునకు పైగా ఎక్కువగా 58% ఓట్లు పోలయ్యాయి. 16% ఓట్లతో వివేగం, 3% ఓట్లతో వెలేకరన్ నిలిచాయి. తన సొంత ప్రాంతానికే ప్రాధాన్యత, తమిళ్కే ఇంపార్టెన్స్ అనే విషయాల్లో తమిళ జనాలు మరోసారి తమ సిన్సియారిటీ ఏంటో చూపించేశారు. తెలుగుతో పోలిస్తే తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువే. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాలు ఇంకా యాక్టివ్గా తీరిక లేకుండా సినిమాలు చేస్తుండగా ఈ తీరంలో హారిస్ జయరాజ్, యువన్ శంకర్ రాజా, ఇమాన్, జిబ్రాన్, విజయ్ ఆంటోనీ, జీవి ప్రకాష్ కుమార్, అనిరుద్ధ్ రవిచందర్ లాంటి చాలామంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంతమంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లున్న అనిరుద్ధ్ రవిచందర్ ఉన్నంత ఫామ్లో ఇంకెవ్వరూ లేరు. కొన్నేళ్లుగా కాలీవుడ్లో అతను మెగా మెగా సినిమాలు చేశాడు, చాలామంది స్టార్లతో పనిచేశాడు. వివేగంలకు అనిరుద్ధే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ రెండు ఆడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ అప్లాజ్ వచ్చింది. అయితే శివ అజిత్ కాంబోలో రాబోతున్న తర్వాత సినిమా విశ్వాసంకు మాత్రం ముందు అనిరుద్ధ్ను వద్దనుకున్నారు. తమ కాంబినేషన్లో అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే మొనాటని వచ్చేస్తోందనో లేక అనిరుద్ధ్ ఖాళీ లేకనో కారణమేంటో కానీ ముందు అతడు వద్దనుకొని యువన్ శంకర్ రాజాను సంగీత దర్శకుడిగా ప్రకటించారు. కానీ ఇప్పుడేమైందో ఏమో, యువన్ కాదని మళ్ళీ అనిరుద్ధ్నే ఎంచుకున్నారు. విశ్వాసం ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ అని సమాచారం. వివేగం ఫ్లాప్ అయినా సరే శివతో 4వ సారి జత కట్టడానికి అజిత్ రెడీ అవుతుండటం విశేషం. ఈ సంక్రాంతికి 2 భారీ సినిమాలు. మరో భారీ డబ్బింగ్ సినిమాతో పాటు బరిలో దిగుతుంది రంగుల రాట్నం మూవీ. యంగ్ హీరో రాజ్ తరుణ్తో పరిమిత బడ్జెట్తో అన్నపూర్ణ స్టూడియో ఈ సినిమా నిర్మించింది. అన్నపూర్ణ స్టూడియో లాంటి పెద్ద బ్యానర్ నిర్మించిన సినిమా కావడం, ట్రైలర్ కూడా కాస్తంత ఇంట్రెస్టింగ్గా అనిపించడం, హీరోయిన్గా నటించిన చిత్రశుక్ల ఫ్రెష్ లుక్తో కనిపించడం వంటి వాటితో రంగుల రాట్నం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన చిత్రశుక్ల పేరు ఆడియన్స్కు అంతగా పరిచయం చేయకపోయినా ఆమె అటు ఇండస్ట్రీకి కానీ కెమెరాకు కానీ కొత్తేమీ కాదు. ఇంతకుముందు తెలుగులో మా అబ్బాయి అనే మూవీలో బ్యూటీ నటించింది. ఫోటోషూట్లలో హాటెస్ట్గా కనిపిస్తూ కవ్విస్తున్న ఈ భామ కొన్ని బాలీవుడ్ డ్యాన్సుల్లో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా చేసింది. కొత్త అందాలకు ఎప్పుడూ వెల్కమ్ చెప్పే టాలీవుడ్ ఈ డ్యాన్సర్ను హీరోయిన్ చేసింది. రంగుల రాట్నం మూవీకి తనను ఆడిషన్ చేసి అన్ని విధాలా సరిపోయానని అనిపించాకే హీరోయిన్గా తీసుకున్నారని చెబుతోంది చిత్రశుక్ల. రన్ రాజా రన్ ఫేమ్ శరత్ కపూర్ కూడా ఇలాగే డ్యాన్సర్గా చేస్తూనే హీరోయిన్గా అవకాశం దక్కించుకుని ఫేమ్లోకి వచ్చింది. తను కూడా అలాగే స్టార్డమ్ తెచ్చుకుంటానని ఆశతో ఉంది. నెరవేరుతుందేమో చూద్దాం. ఇవి ఇవాల్టి సినీ గాసిప్స్. చూస్తూనే ఉండండి గోల్కొండ టీవీ.